చేసింది మీరా నేనా? లెక్కలు చాలు చేసింది మీరు. మీరు లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది. నేను చేయలేదు కదా, నేను మాట్లాడటం ఆపి లెక్కలు చెప్పింది మీరు. అధ్యక్ష దయచేసి నేను కోరేది ఒక్కటే, బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు. ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్. బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష? ఒకరు కాదు, ప్రధాన ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన, బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా 4 ఏళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. మేమేమైనా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే, అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. బేసిజాలకు పోయి మమ్మల్ని మాట్లాడినాక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే. సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ మేనర్. మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. లేదు మీరు చెయ్యరనుకో ప్రజల్లో, మీకు చెడ్డ పేరు వస్తుంది. మా గొంతు ఈడ నొక్కుతారేమో కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా, ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా. సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంట సేపు ఇవ్వాలి అధ్యక్ష. ఐ నీడ్ 2.5 అవర్స్. ఇప్పుడు మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేచిండ్రు, జూపల్లి గారు 1 సార్లు లేచిండ్రు, శ్రీధర్ బాబు గారు 2 సార్లు లేచిండ్రు. ఆల్మోస్ట్ 20 మినిట్స్ టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష సార్, 2.5 అవర్స్ ఏంటి సార్? అరే సార్, 1 అవర్లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, ఇంకా 2.5 అవర్స్ అంటే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 1 అవర్లో 20 నిమిషాలు మీరే మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. చేయకపోతే ఈ పాటికి నాకు 20 నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్. స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్. అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు, మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్షా.